హాయ్, ఐమ్ ఆనంద్. సో నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఇది యూట్యూబ్లో మామూలుగా యాడ్స్ చూస్తూ ఉంటే నెక్స్ట్ వేవ్ గురించే కనబడింది. సో ఏముంటుంది నెక్స్ట్ వేవ్లో, అసలు వీళ్ళు ఎలా జాబ్ ప్రొవైడ్ చేస్తారు అని ఒకసారి డెమో అటెండ్ అయ్యాను. నేను ట్యూషన్ చెప్పేవాడిని పార్ట్ టైం కోసం అని. అక్కడ ట్యూషన్లో వచ్చే డబ్బులతోటి నెక్స్ట్ వేవ్ అనే కోర్స్ని తీసుకున్నాను. దెర్ ఆర్ నో ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్ లైక్ నా మెకానికల్ ట్రిప్లీ అండ్ దట్ టూ అండ్ ఐటీ ఇండస్ట్రీలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల నేను ఐ వాంట్ టు షిఫ్ట్ ఇన్ టు ఐటీ కెరియర్ అని డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ వేవ్ వాళ్ళు కొన్ని మాడ్యూల్స్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ షీట్ షీట్స్లో ఉంటాయి అవి. సో అవి ఏంటి అంటే మీకు అంటే మీరు ఎప్పటి వరకు ఎంత నేర్చుకున్నారో అన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. సో వన్స్ యూ రివైజ్ ఆల్ దోస్ కాన్సెప్ట్ లైక్ యూ కెన్ ఈజీలీ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూస్. నేను స్కిల్స్ నేర్చుకున్నాను, లాజికల్ ఎబిలిటీ పెంచుకున్నాను త్రూ నెక్స్ట్ వేవ్ అండ్ నౌ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ టీచర్స్ కంపెనీ. నా పిల్లో సీసీబీపీ లెర్నర్స్కి నేర్చే సజెషన్ ఏంటంటే, ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ డిటర్మినేషన్, కన్సిస్టెన్సీ. థ్యాంక్స్ టు మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ మై ఎంటైర్ జర్నీ అండ్ ఆల్సో టు ద నెక్స్ట్ వేవ్ టీమ్, లైక్ దే సపోర్టెడ్ మీ ఇన్ మై కెరియర్ గ్రోత్. థ్యాంక్ యూ.